స్మరించుకున్నాం. ఇంతకుముందు కోవలపూడి గురించి ఏం జరిగిందనే ప్రసంగం నేను మళ్ళీ ఒకళ్ళను పోల్చడానికో లేకపోతే ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడడం కోసం చెప్పిన మాట్లాడడం నా వ్యక్తిత్వం కాదని మనం చేసినటువంటి పని మనం తెలుపుకుందాం. మన వ్యక్తిత్వాన్ని మనం తప్పకుండా నిలుపుకుందాం. మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచనలని లేక నిర్ణయాలని మనం తెలుసుకుందాం. తద్వారా ఇంకేదైనా మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినటువంటి సూచనలు సలహాలు కంటే స్వీకరిద్దాం. అందుకే ఈ చర్చా వేదికలో పాల్గొనడం. ఈ నెలలోనే పివి నరసింహరావు గారు వర్ధంతి వస్తుంది. మళ్ళీ వచ్చే నెలలో కాకతీయ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. తెలంగాణ అంటే కాకతీయుల యొక్క గొప్పతనం. నేను చెప్పేది ఒకటి, సాంస్కృతికంగా మనం తప్పకుండా తెలంగాణలో ఎంత ఉండాలో అంత లేము, ఎంత ఎదగాలో అంత లేము, ఎంత గుర్తింపు రావాలో అంత గుర్తింపు రాలా. మన చరిత్ర, మన సాహిత్యం, మన సంస్కృతిని బట్టి చూసినట్టయితే, శాతవాహనుల యొక్క విషయాన్ని మనం తెలుసుకుందామని చెప్పి అనుకున్నట్టయితే, నేను చదువుకునేటువంటి రోజుల్లో నాకు ఇప్పుడు 62 దాటి 63 వస్తూ ఉన్నాయి. నాతో దాదాపు 55 నుంచి 65 మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకందరికీ కూడా ఇది చాలా బాగా తెలుసు. శాతవాహనుల యొక్క చరిత్ర అనగానే అమరావతి, ధాన్య కటకం, శాతవాహనులు, గౌతమిపుత్ర శాతకర్ణి, శాలివాహనుడు ఇవే నేర్చుకున్నాను తప్పిస్తే, శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజధాని కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి కోటిలింగాలు అనేటువంటి విషయం చరిత్రలో ఎక్కడ కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు శాతవాహనుల యొక్క మొట్టమొదటి చరిత్ర మెదక్ జిల్లాలో కొండాపూర్లో ఉందనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అప్పుడు మొట్టమొదటి రాజధాని కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి కోటిలింగాలు అయితే, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఔరంగాబాద్ ప్రతిష్టానపురంగా ఉండేది అప్పుడు. ఆ తర్వాత వచ్చినటువంటిది అమరావతి, మూడవ రాజధాని. చరిత్ర ఆ రకంగా వాళ్ళు అప్పుడు తెలుసుకుంటున్నట్టయితే విద్యార్థులుగా మనకు తెలియకుండా మనం దాన్ని చరిత్ర అని చెప్పి అనుకున్నాం. కాబట్టి మనం చరిత్రను, చరిత్రను వక్రీకరింపబడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ చరిత్ర మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక పాఠ్య ప్రణాళికను తయారు చేసేటువంటి వాళ్ళ కమిటీని ఒకటి పెట్టి విద్యా సంవత్సరం వచ్చేటువంటి సంవత్సరం నుంచి మన తెలంగాణ సాహిత్యం, మన తెలంగాణ చరిత్ర మీద కేంద్రీకృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దృష్టి అంతా అది చేస్తున్నాం. అలాగే మనకు లేరా, మన కవులు లేరా, మన సాహిత్యకారులు లేరా, మనకు శాశ్వత మూర్తులు లేరా? నేను కాదన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళే, నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, అలసాని పెద్దన, రామరాజు భూషణుడు, శ్రీకృష్ణ దేవరాయలు, మహానుభావు. కానీ మన యొక్క ధర్మపురి శేషప్ప ఏమైనాడు, మన కొరుపి గోపరాజు ఏమైనాడు, మన నల్గొండ జిల్లాలో ఉండేటువంటి గౌరణ ఏమైనాడు, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కొరుగు గోపరాజు ఏమైనాడు, కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ధర్మపురి శేషప్ప ఏమైనాడు, మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి గోల బుద్ధారెడ్డి ఏమైనాడు, మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్ర రాసినటువంటి కొనగడ్డి తెలగన్న ఏమైనాడు, వీళ్ళందరి గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. నేనేదో తెలుగులో పిహెచ్డీ చేసినానో లేకపోతే ఎంఏ చేసినాను అనేటువంటి అభిప్రాయంతో నేను కొరుగు గోపరాజు గురించో, ధర్మపురి శేషప్ప గురించో, గౌరణ గురించో, వాళ్ళ జిల్లాల గురించో నేను చెప్పడం జరుగుతుంది. కానీ మన తెలంగాణ ప్రజల్లో చాలా మందికి కొరుగు గోపరాజు రాసినటువంటి కావ్యం ఏమిటి అంటే చెప్పాలంటే లేదు. ఎందుకు లేదంటే మనం తెలుపబడలేదు కాబట్టి. కొరుగు గోపరాజు నిజామాబాద్ జిల్లా వాడు అనేటువంటి సంగతి ద్వాదశ సింహాసన ద్వాదంశికా అని చెప్పినటువంటి రాసినటువంటి కొరుగు గోపరాజు మనవాడు అని చెప్పని తెలిసిన నిజామాబాద్ జిల్లా వాడు అనేటువంటి సంగతి తెలియనటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. వారి గురించి మనం తెలుసుకోవాలి. దాదాపు 250 క్రింద అధిక విద్యావంతులు సభ పూజ్యులైంది, పూర్ణ శుద్ధులు పరమ పూజ్యులై, అధిక విద్యావంతులు అప్రయోజకులైని, పూర్ణ శుద్ధులు సభా పూజ్యులైని అని 200-250 సంవత్సరాల క్రితమే దీని గురించి చెప్పినటువంటి శేషప్ప కవి ఎంత గొప్పగా చెప్పినాడండి. సత్యవంతుని మాట జన విరోధం బాయ్, వదులుబోతు మాట వాసికెక్కే, దుష్ట మానవులు వారి దిష్టులైని అని చెప్పని చెప్పని ఆనాడు చెప్పినటువంటి ధర్మపురి శేషప్ప గురించి మనం నేర్చుకోవాలా. కానీ
కాసుల పురుషోత్తమ కవి యొక్క ఆంధ్రనాయక శతకంలో ఉండేటువంటి పద్యాన్ని మాత్రం చాలా నోటికి బట్టి పెట్టండి, నాకు బాగా గుర్తు. తప్పనల్లా కాసుల పురుషోత్తమ కవి చాలా గొప్ప వాడు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు గురించి, శ్రీకాకుళాంధ్ర మహాదేవ అని చెప్పని చెప్పని రాసినటువంటి పద్యాలు శిశు పద్యాలు చాలా బాగున్నాయి. చదివా? నేను వారిని తక్కువ చేయడం కాదు, మా శేషం గురించి ఎందుకు మనం మాట్లాడుకోలేదు అని అంటే, మన తెలంగాణ యొక్క కవులను కానీ, మన తెలంగాణ యొక్క సరస్వత మూర్తులను కానీ, చరిత్రను కానీ ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి కోసం చెప్పని ఆలోచించినటువంటి కాలం నుంచి ఇవాళ తెలంగాణ చరిత్రను సంస్కృతిని మనం కాపాడుకోవడానికి కోసం చెప్పని చరిత్రకారులు అనేటువంటి వాళ్ళు దయచేసి చరిత్రను నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయండి. సారస్వత మూర్తులు అనేటువంటి వాళ్ళు, సంస్కృతి పరిరక్షకులైనటువంటి వాళ్ళు, సంస్కృతి పరిపోషకులైనటువంటి వాళ్ళు, సంస్కృతిని కాపాడాలనుకునేటువంటి వాళ్ళు, సంస్కృతి నిలబెట్టాలనుకునేటువంటి వాళ్ళు, దాన్ని పరివ్యాప్తం చేయాలనుకునేటువంటి వాళ్ళు, ప్రదీప్తం చేయాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ముందుకు వచ్చేసేసి విద్యా సంవత్సరం బాగుండేటట్టుగా చూద్దాం. వచ్చే సంవత్సరం నుంచి మీ అందరి సహకారాన్ని అందిస్తున్నాం. అట్లాగే దేవాలయాల విషయానికి వచ్చినట్టయితే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి తిరుపతి మనం దేవాలయం ఆదరణ శ్రీ వెంకటేశ్వర స్వామి గొప్పవాడే, కలవు వెంకట నాయక, ప్రపంచానికి అంతా కావాలన్నటువంటి వాడు ఆ స్వామి. ఆ తర్వాత సింహాచలం, ఆ తర్వాత అన్నవరం, ఆ తర్వాత శ్రీశైలం, ఆ తర్వాత కనకదుర్గ. వస్తే గిస్తే ఎక్కడో ఇట్లా యాదగిరి గుట్ట, తర్వాత వేర్లవాడ, భద్రాచలం అని చెప్పని చివరిలో వచ్చేటువంటి దేవాలయాలు మనవి కానీ, ప్రాముఖ్యం ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా మనం చెప్పుకునేటువంటి పరిస్థితిలో భాగంగా కూడా నేను 2003 2004 నుంచి మొన్నటి వరకు 2013 దాకా ఉన్నందుకు నా అసక్తను నేను ఒప్పుకుంటూ విచారపడుతున్నానని చెప్పి ఇప్పుడు చెప్పాలి. నేను చెప్పుకుంటాను పరిస్థితి అటువంటి. మన దేవాలయాల గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోలేకపోయినాం. అదేం చిత్రమో కానీ తెలంగాణ ప్రజల్లో ఉండేటువంటి ఒక గమ్మతైనటువంటి పరిస్థితి, అది 600 సంవత్సరాల నుంచి మన కలవాటైనటువంటి పరిస్థితి, ఇవాళకి కూడా ఉండేటువంటి తరంలో ఉంది, ఇక ముందు ఉండకపోవచ్చు. ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి యువత ఎవరైతే ఉన్నారో 16, 18, 20 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళలో ఉండేటువంటి వికసన శక్తి ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు 30 40 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం చొరవ తక్కువ ఉంటుంది, సాహసం తక్కువ ఉంటుంది, ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది, సహనం తక్కువ ఉంటుంది, ఓర్పు తక్కువ ఉంటుంది, క్షమాగణం తక్కువ ఉంటుంది. అన్నిటినీ మించి నాకు నేరుగా ముందుకు పోయి నా గొప్ప చెప్పుకోవాలనుకునేటువంటి బుద్ధి తక్కువ ఉంటుంది. దీనివల్ల ఎంత నష్టపడ్డాను అనేటువంటి దానికి నేనే తాకాలి. ఇంకొకరి గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి గురించో నేను ఇవాళ చెప్పాలి. జనరలైజ్ చేయడానికి చెప్పని వ్యాస మహర్షి భాగవతంలో అన్నాడు, కలియుగంలో మానవులు ఎలా ఉంటారా అని చెప్పంటే, అనసులు మందమతులు, ఉగ్రరోగ సంకలితులు, అబద్ధాలు, రోగాలు, మందమతులు, అలసత్వం ఉండేవాళ్ళు కలియుగంలో ఉండేటువంటి మానవులు అని చెప్పని వ్యాస మహర్షి భాగవతంలో చెప్పినాడని చెప్పినటువంటి పద్యాన్ని, శ్లోకాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, పద్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ మనం చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజల యొక్క మనస్తత్వం ఇట్లాగే ఉండాలి. నేను గొప్పవాడిని, నన్ను చూడండి, నేను గుర్తుపట్టండి, గుర్తించండి, నేను ముందుకు వస్తున్నానని చెప్పి అనకుండా, అవసరమైనటువంటి మన సంస్కారం ఏంటంటే, అవతల వాడు ముందుకు వచ్చినట్టయితే రానియండి, మన లైఫ్లో మనం ఉన్నాం, వాడు మనల్ని గుర్తించాలి కానీ మనది మనం చెప్పుకోవడం ఏమిటి అనేటువంటి అభిప్రాయంతో కలిపినటువంటి కాలమే గత 60 ఏళ్ళుగా ఉండేటువంటి కాలం. అందులో భాగంగానే బతికాను. ఇప్పుడు అలా ఉండదు, మన రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇప్పటి పిల్లలు ఛాతీ విరుచుకొని తల పైకెత్తుకొని మేము తెలంగాణ రాష్ట్రం పిల్లలు అని చెప్పని ప్రజలని చెప్పని చెప్పుకోవడానికి, ఇలాంటి స్థితి రాకుండా ఉండాలని చెప్పని చెప్పుకోవడానికి నేను ఈ విషయం చెప్పడం. 1977 నేను ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో ఉన్నప్పుడు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ఇవ్వాలని చెప్పని అనుకుని ఒక ఆలోచన వచ్చినప్పుడు, నిర్ణయం తీసుకోవడానికి ఏమిట్రా అని చెప్పండి, నాలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం తక్కువ ఉండింది. నేను చెప్పుకోవడానికి వెనకంజ వేయడల్లా, ఆనాడు నాలో ఉండేటువంటి ఆత్మవిశ్వాస రాహిత్యం వల్ల కదా నేను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కాకుండా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ఇచ్చి మొదటి అటెంప్ట్లో డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అయ్యాను. ఒకవేళ ఆనాడు నేను 1977 ఐఏఎస్లోకి వచ్చినట్టయితే విషయం వేరుండేది. తెలంగాణ ప్రజలకు అర్థం పట్టేటువంటి రీతిలో, తెలంగాణ విద్యార్థులకు అర్థం పట్టే రీతిలో, తెలంగాణలో ఉండేటువంటి పోటీతత్వం తప్పుగా ఉందనేటువంటి దానికి అర్థం పట్టేటువంటి రీతిలో నా జీవితాన్ని కొనసాగించి, తర్వాత ప్రపంచాన్ని చూసిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసాన్ని పుంజుకోవడానికి ప్రయత్నం చేసిన మాట మాత్రం వాస్తవం. ఇలా నాలాగే ఎంతోమంది ఉన్నారు,
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాకుండా ఇలా ఉండకుండా ఉండాలనేటువంటి అభిప్రాయంతో నేను యువతను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను మనం చేస్తానంటే మన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచాలి. మనిషికి ఆత్మవిశ్వాసంతో పాటు దైవ విశ్వాసం ఉండాలని చెప్పని నమ్మేవాళ్ళు ఒకరిని. ఎవరైనా దైవాన్ని మీరు నమ్మము అని చెప్పని చెప్పానంటే వాళ్ళకి ఏమి ప్రతిఫలకం కాదు, నేను అది మీ ఇష్టం. కానీ దైవం కాకపోతే మరేదో ఒక శక్తి మాత్రం మనల్ని నడిపిస్తూ ఉంటుందనేటువంటి దాన్ని మాత్రం నమ్మాల్సినటువంటిది మన మానవులకు అందరికీ ఉంది. దానికి ఏ పేరైనా పెట్టుకోండి. లేకపోతే ఎక్కడో డాక్టర్ కావాల్సినటువంటి వాళ్ళు డాక్టర్ కాకుండా సైఫాబాద్ సైన్స్ కాలేజీలో నేను మద్రాసుకు వెళ్ళి స్క్రీన్ టెస్ట్ మేకప్ టెస్ట్ అయినప్పుడు యాక్టర్ కావాలనుకున్న వాళ్ళు యాక్టర్ కాకుండా అక్కడి నుంచి నేను తర్వాత కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో నేను ఎప్పుడైతే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానో పిహెచ్డీ చేయడం కోసం చెప్పిన రిజిస్టర్ అయ్యి నేను ప్రొఫెసర్ కావాల్సినటువంటి వాడిని ప్రొఫెసర్ కాకుండా డిప్యూటీ కలెక్టర్ అయ్యి తర్వాత ఈ అడ్వైజర్ అయ్యి ఈ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము అని చెప్పంటే ఎప్పటికప్పుడు నది నడుస్తూ ఉన్నట్టయితే ప్రవాహంలో ఒక దగ్గర రాయి తగిలితే మలుపు తిప్పుకున్నట్టుగా ఎక్కడెక్కడ రాళ్ళు తగులుతున్నా అక్కడెక్కడ మలుపు తిరిగినటువంటి నదిలా నా జీవితం నడిచింది కాబట్టి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ఆత్మవిశ్వాసంతో పాటు దైవ విశ్వాసం అవసరం. మనల్ని నడిపేటువంటి శక్తి ఒకటి ఉంటుందని చెప్పండి. ఇది తెలంగాణ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే నమ్మకాలు వాళ్ళకి ఎక్కువ కాబట్టి. అందుకే ఈ దేవాలయాల విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మనం అనుకుంటున్నది ఏమిటని చెప్పంటే ఇంతదాకా ఉండేటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ జోక్యాన్ని తగ్గించడానికి కోసం చెప్పని గవర్నమెంట్ అయినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో ధార్మిక పరిషత్తును ఏర్పరచడానికి కోసం చెప్పని ప్రయత్నం చేస్తున్నాము. తద్వారా రాజకీయ జోక్యం తక్కువంటుంది, ప్రభుత్వం యొక్క ప్రాబల్యం తక్కువంటుంది. ఇది మంచి పరిణామం అని చెప్పి మనందరం కూడా గమనించాల్సిన అవసరం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఇక్కడ.